Hi friends, welcome back to my channel. This is Anu. ఈ రోజు మనం ఈ వీడియోలో హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నానండి. అంటే మీరు ఏ హెయిర్ ఆయిల్ తీసుకున్నా పర్వాలేదు, బేసిక్గా హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఇలాగ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు హెయిర్ గ్రోత్ బాగా స్టిమ్యులేట్ అయ్యి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుందండి. సో అది ఎలాగ అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ మొన్న వీడియో మన వీడియోలో చెప్పాను కదండి, అంటే దాంట్లో హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసిన వీడియో ఒకసారి చూస్తే మీకు ఐడియా ఉంటుంది. నేను ఆ హెయిర్ ఆయిల్ ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇది నేను లైట్గా ల్యూక్వామ్ చేసుకున్నానండి, అంటే కొంచెం హాఫ్ మినిట్ అట్లా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉండటం వల్ల ఏంటంటే హెయిర్ అనేది కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అది స్టిమ్యులేట్ అవుతుంది అన్నమాట. సో ఇట్లాగా ల్యూక్వామ్ చేసుకోండి, లుగ్వామ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఎలా అప్లై చేయాలనేది. ఇట్లాగా కాటన్ బాల్ తీసుకోండి, ఇది దీంట్లో డిప్ చేయాలండి. ఇప్పుడు కాటన్ బాల్ యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇట్లాగ చూసారు కదా ఆయిల్ ఆగుతుంది అబ్జర్వ్ అయ్యి, అదే మన చేతితో అప్లై చేసుకుంటే ఏంటంటే కింద మొత్తం పడిపోద్ది, లేదంటే మన ఫేస్ మీద అట్లా పడుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దామండి. ఇలాగ సెక్షన్ తీసుకొని ఇట్లాగ లైట్గా ఇట్లాగ అనుకుంటా వెళ్ళాలి. ఇలాగ మొత్తం ఇలాగ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ బాగా హెయిర్ ఫాలికల్స్ అన్ని రూట్స్ నుంచి బాగా స్టిమ్యులేట్ అవుతాయండి. ఇలాగ ఇంకో సెక్షన్ తీసుకున్నానండి, సేమ్ ప్రాసెస్ ఇట్లాగ అంతా ఉండాలి. ఇలాగే ఇంకో సెక్షన్ తీసుకున్నానండి, ఇట్లాగ అప్లై చేసుకోవాలి. సో ఇట్లాగ ఇటంతా అయిపోయిందండి. ఇప్పుడు హెయిర్ని ఇలాగ టూ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోండి. నేను ఇక్కడ వైట్ ఉన్న కోంబ్ తీసుకున్నానండి. ఇలాంటి కోంబ్ తీసుకోవడం వల్ల ఏంటంటే టాంగిల్స్ తీసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ప్లస్ హెయిర్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కోంబింగ్ వల్ల ఏంటంటే హెయిర్కి ఉండే ఆయిల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. మీకు స్కాల్ప్ దగ్గర ఏమన్నా ఎక్కువ హెయిర్ ఆయిల్ ఉన్నా కూడా ఈవెన్గా మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మొత్తం ఇలాగ స్కాల్ప్ నుంచి మొత్తం ఇట్లాగ కోమ్ చేసుకోండి. ఫస్ట్ నేను టిప్స్ నుంచి స్టార్ట్ చేశాను కోమింగ్, దానివల్ల ఏంటంటే హెయిర్ లాస్ అంత ఎక్కువ అవ్వదు అన్నమాట. సో సేమ్ అలానే ఇటు సైడ్ కూడా టిప్స్ ఫస్ట్ కోమ్ చేసుకోండి, ఆ తర్వాత మిడిల్ పార్ట్, ఆ తర్వాత పైకి స్కాల్ప్ దగ్గర నుంచి ఇట్లా కోమ్ చేసుకోండి. ఇట్లా కోమ్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది బాగా ప్రమోట్ అవుతుందండి. ఇప్పుడు మసాజ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు మసాజ్ ఎలా చేయాలో చూద్దామండి. జస్ట్ ఫింగర్ టిప్స్ యూజ్ చేసి ఇట్లాగా మొత్తం 5 మినిట్స్ వరకు మొత్తం మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా బ్లడ్ అంతా సర్క్యులేట్ అయ్యి బాగా హెయిర్ గ్రోత్ అనేది బాగా ప్రమోట్ అవుతుందండి. మీది కనుక ఆయిలీ స్కాల్ప్ అయితే కనుక ఒక 40 మినిట్స్ అట్లా ఉంచుకుంటే సరిపోతుంది ఆయిల్ హెయిర్కి. అదే నార్మల్ కాంబినేషన్ వాళ్ళైతే కనుక హోల్ నైట్ అయినా ఉంచుకోవచ్చు. సో ఇంకా అయిపోయిందండి, మసాజ్ కూడా చేసేసుకోండి ఇట్లాగా 5 మినిట్స్. నెక్స్ట్ మామూలుగా నాట్ అన్న పెట్టేసుకోండి డే టైం అయితే కనుక, అదే నైట్ టైం అయితే కనుక జడాలుకోండి. ఇలాగా హెయిర్ అంతా కోమ్ చేసుకొని ఇట్లా నాట్ పెట్టేసుకున్నానండి. మీకు మామూలుగా ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కనుక జస్ట్ 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ ఆయిల్ అప్లై చేసుకొని ఉంచుకొని నెక్స్ట్ హెడ్ బాత్ చేసేయచ్చు. లేదు మీరు మామూలుగా ఓవర్ నైట్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఆయిల్ జడాలుకోండి. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి మెథడ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ వల్ల ఏంటంటే మనకి హెయిర్ లాస్ అనేది బాగా తక్కువగా అవుతుందండి, హెయిర్ గ్రోత్ కూడా బాగా ప్రమోట్ అవుతుంది. మీకు ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.